పద్నాలుగు రీళ్లు బా పనిచేసినరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి కూర్చోండి. ఓకే కూర్చోండి. మీకు పద్నాలుగు రీళ్లు తీరీ సరిపోదరా, ఒక్క రీలైనా ప్రాక్టికల్స్ చేయించాలి. అందుకే ఈ రోజు మీకు ముగ్గురు ప్రముఖ వ్యక్తుల్ని పరిచయం చేయబోతున్నాను. వాళ్ళని చూసినట్టు నేను మీకు దేవుళ్ళగా అంటాను. రోల్ నెంబర్ 1, 2, 3. ఈ బజ్జీలు అమ్ముకునే బుజ్జిగారిని చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళరా స్కూల్కి వెళ్ళరా అంటే నేలలో నేలలో అని చెప్పి రోడ్లు అంటే తిరిగేవాడంట. ఇప్పుడు అదే రోడ్ల మీద ఆటల బజ్జీలే, ఆ మెరక బజ్జీలే, సమోసే అని చెప్పి కాళ్ళు అడిగేలా బజ్జీలు అమ్ముకుంటాడు. అదే రోజులో చదువుకుంటే ఫైవ్ స్టార్ హోటల్ మేనేజర్ అయ్యేవాడు. చదువుకోక ఈ వైట్ అండ్ వైట్ కాలేజీలో చదువుకునే రోజుల్లో లైబ్రరీలో పుస్తకాలు అమ్మేసి అమ్మాయిల్ని బైకుల మీద కూర్చోబెట్టుకుని రోజంతా తిరిగేవాడు. ఇప్పుడు రోజంతా కోర్టులో చేతులు కట్టుకుని ఆ వెంకట్రావు, ఆ వెంకట్రావు, ఆ వెంకట్రావు అంటున్నాడు. అదే బాగా చదువుకుంటే ఆర్డర్ 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 అనేవాడు. చదువుకోక ఇంకా అప్పారావు గారు మీ ఏజ్ లో ఉండగా చదువుకోమంటే చదువు మానేసి విపరీతంగా సినిమాలు చూసేవారు. ఇప్పుడు అదే సినిమా హాల్ బయట రోడ్లు సినిమా హాల్లో మరుగుదొడ్లు కడుక్కుంటున్నారు. అదే బాగా చదువుకుంటే మున్సిపల్ కమిషనర్ అయ్యేవాడు. చదువుకోక ఇది పరిస్థితి. ఏంటి మీ ముగ్గురు తలెత్తి కూర్చున్నారు, మీకు ఇంకా అర్థం కాలదా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ మీకు ఎల్వి ప్రసాద్ గారి గురించి తెలుసా? ఆయన గురించి ఎవరో తెలీదు. ఆయన పెట్టిన ఇన్స్టిట్యూట్లు తెలుసు, ల్యాబ్లు తెలుసు, స్టూడియోలు తెలుసు, ఆయన గొప్ప దర్శకులని తెలుసు. ఆయన ఏం చదువుకుని అంత గొప్పవారయ్యారు సార్? సార్ మీకు పుల్లారెడ్డి స్వీట్స్ పుల్లారెడ్డి గారు తెలుసా? నాకు తెలియకపోవడం ఆంధ్రాలో అందరికీ తెలుసు, అమెరికాలో కూడా ఆయన స్వీట్లు ఫేమస్. మరి ఆయన ఏం చదువుకున్నారండి అంత ఫేమస్ అయ్యారు? భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అంబికా దర్బార్ బత్తి ఫ్యాక్టరీని ఎవరు స్థాపించారు సార్? ఆలపాటి రామచంద్రరావు గారు. మరి ఆయన ఏం చదువుకున్నారు? జీవితాన్ని చదివారు. ఫీల్ అవ్వక ఫెయిల్ అవుతావు. కలిసి తిరిగితే కడుపు రాక కలరా వస్తుందా? నీకంటే ముందు ఎంతో మంది అమ్మాయిలతో ఎంజాయ్ చేశాను, వాళ్ళెవరూ నీలాగా ఏడవలేదు, సైలెంట్ గా వెళ్ళి కడుపు తీయించుకున్నారు. వెళ్ళు వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి అదే పని చెప్పా. నాకు ఎన్ని కార్లు ఉన్నా బైక్ మీదే కాలేజ్కి వస్తాను. ఎందుకు తెలుసా? నీకు సింప్లిసిటీ అంటే ఇష్టం. నా అందం చూసి ఎంతో మంది పరిచేస్తున్నా, నేను మాత్రం నిన్నే ఇష్టపడుతున్నాను. ఎందుకు తెలుసా? నీ అమాయకత్వం నచ్చి హలో నువ్వెందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు మాతో చెప్పావనుకో, మా సొంత ఖర్చులతో పోస్టర్లు వేసి పబ్లిసిటీ చేస్తాం. అప్పుడు నీలా కాకుండా మిగతా ఆడపిల్లలన్నా జాగ్రత్త పడతారు. సందీప్ నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి వాడుకుని వదిలేశాడు. తన బర్త్డే అని పిలిచి మాయి మాటలు చెప్పి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపించి నన్ను పాడు చేశాడు. తీరా నేను ప్రెగ్నెంట్ అని తెలిసాక తప్పంతా నా మీద వేసి నన్ను అబార్షన్ చేయించుకోమంటున్నాడు. ఈ విషయం మా అమ్మకు తెలిస్తే చచ్చిపోతుంది. నాకు మా అమ్మ తప్ప ఎవరూ లేరు. పిచ్చిదానా, నువ్వు చచ్చిపోతే మీ అమ్మ బతుకుతుంది అనుకున్నావా? ప్రతి సమస్యకి చావు పరిష్కారం కాదమ్మా. అందరూ నీలాగే ఆలోచిస్తే అసలు ఈ ప్రపంచంలో మనిషే మిగలడు. జరిగిన దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. తప్పు చేసిన వాడిని 10 మందిలో నిలదీసి చెప్పుతో కొట్టాలి. అవసరమైతే వాడిని చంపిన తర్వాత నువ్వు చచ్చిపోతే నీ చావుకి అర్థం ఉంటుంది. వాడిని ఊరికే వదిలేస్తే ఈ రోజు నువ్వు రేపు మరో అమ్మాయి, ఇలా రోజుకో అమ్మాయి జీవితంతో ఆడుకుంటాడు. నా మీద నమ్మకం ఉంటే ఒక ఆడపడుచుగా నాతో రా, నేను నీకు న్యాయం జరిపిస్తాను. ఆవేశపడితే లాభం లేదు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. పోలీసులేం సార్, పోలీసులు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? మనం కంప్లైంట్ చేస్తే నామకే వస్తే అరెస్ట్ చేస్తారు అంతేగా. వెంటనే వాడి బాబు లక్షలు ఖర్చు పెట్టి బెయిల్ మీద బయటకు తీసుకొస్తాడు. ఇలా ఎన్ని జరగట్లేదు సార్.
దొంగ నోట్లు ప్రింట్ చేసిన వాళ్ళని, ప్రైవేట్ బ్యాంకులు పెట్టి బోర్డు తిప్పేసిన వాళ్ళని, పసి పిల్లల్ని అమ్మిన వాళ్ళని, క్వశ్చన్ పేపర్స్ లీక్ చేసిన వాళ్ళని ఏం చేయగలిగారు? అంతేందుకు సార్? మొన్న ప్రత్యుష్ కేసు ఏమైంది? ఏం న్యాయం చేయగలిగారు అమ్మాయి తల్లికి? మీరు చిన్నపిల్లలు, అనుభవం తక్కువ. నేను మాట్లాడతానుగా, నా మాట వినండి. ఇప్పుడు మాకు కావాల్సింది మాటలు కాదు సార్, న్యాయం. సంధ్యకు న్యాయం జరిగేలా నేను చూస్తాను. ముందు మీరంతా క్లాసులు వెళ్ళండి, ప్లీజ్ వెళ్ళండి. ఒరే బాలు బాలు బాలు, నీలో మంచి రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు రా. అస్సాం లో ప్రఫుల్ల కుమార్ మహంతిలా స్టూడెంట్స్ నుంచి డైరెక్ట్ గా సీఎం అయిపోదామని స్కెచ్చా? షట్ అప్! ఎక్కువ మాట్లాడామంటే పళ్ళు రాల కొడతాను. వీళ్ళమ్మ కష్టపడి మిషన్ కుట్టి ఆ అమ్మాయిని చదివిస్తుందిరా. ట్రాప్ చేసి మోసం చేయడానికి నీకు మనసు అలా వచ్చిందిరా రాస్కల్. ఏం బాబు, దీన్ని నేను ట్రాప్ చేశానా? ఇదో పెద్ద దీని ఒంటి మీద ఎన్ని పుట్టు మచ్చలున్నాయో, ఎన్ని పెట్టుడు మచ్చలున్నాయో మా ఫ్రెండ్స్ అడుగు చెప్తారు. ఏంటిది డబ్బు పలుకుబడి ఉన్నవాణ్ణి, నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను, నాతో పెట్టుకోకు. ఏంట్రా నీ బోడి పలుకుబడి? నీకు డబ్బు ఉంటే మాకు దమ్ము ఉంది, నీకు పొలిటికల్ సపోర్ట్ ఉంటే మాకు మోరల్ సపోర్ట్ ఉంది. దిస్ ఇస్ టూ మచ్. హోల్డ్ యువర్ టంగ్. నేను తలుచుకుంటే నేను స్పాట్ లో డిస్మిస్ చేయగలను. మీరు తలుచుకుంటే నేను స్పాట్ లో డిస్మిస్ చేయగలను. నేను తలుచుకుంటే సెకండ్స్ లో ఈ కాలేజీని కొనగలను. అయినా నువ్వేంటి నన్ను డిస్మిస్ చేసేది? నేను ఈ కాలేజీని బైకట్ చేస్తున్నాను. నేను ఏ కాలేజీలో అయినా సీట్ సంపాదించగలను. నీ బోర్డు కాలేజ్ ఎవరికి కావాలి? పదంగా సంధ్యకి న్యాయం చేద్దాం అనుకుంటే రివర్స్ అయి వాడే కాలేజ్ ని బాయ్కట్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేద్దాం? వాడెక్కడికి పోతాడు? నడి రోడ్డుకి రప్పిస్తా. అనుకున్నది సాధించలేకపోవడం మా వంశంలోనే లేదని మా బాబాయ్ తొడగొట్టి చెప్పాడు. నేను చిట్కేసి చెప్తున్నా, దీని పవర్ ఏంటో 24 అవర్స్ లో చూపిస్తా. ఎందుకు ఎన్నుకున్నానో తెలుసా? ప్రతి ఇంటి ఆడపడుచుకి ఒకరో ఇద్దరో అన్నలుంటారు, కానీ తెలుగు జాతి ఆడపడుచులందరి చేత అన్నా అని పిలిపించుకున్న ఈ మహానుభావుడి నీడలో న్యాయం జరుగుతుందని మా ఆశ. బిజీ సెంటర్ లో ఈ మీటింగ్ ఏంటి? పర్మిషన్ ఉందా? ఇది బిజీ సెంటర్ కాదు, ధర్మానికి సెంటర్. అయినా ఇది మీటింగ్ కాదు, ప్రొటెస్ట్. మీ మూలంగా సిటీ అంతా ట్రాఫిక్ జామ్ అయింది, ముందు క్లియర్ చేయండి. చెప్పాంగా చెయ్యం. ఏదైనా ప్రాబ్లం ఉంటే స్టేషన్ కు వచ్చి తెలుసుకోండి, పదండి. ఆయనే ఉంటే తెల్లచీరతో పనింటని, మీ పోలీసులు న్యాయం చేసేట్లయితే విధుల్లో ఎందుకు పడతాం? మీ దాకా వస్తే న్యాయం జరగదని అన్నగారి విగ్రహాన్ని ఆశ్రయించాం. ఆ చేయి చూసారా, న్యాయానికి దారి చూపిస్తుంది, ధర్మాన్ని శాసిస్తుంది. ఆ కళ్ళలో వెలుగు చూసారా, ఆడపడుచులకు అండగా ఉంటానని ధైర్యం చెప్తుంది. ఇంతకీ ప్రాబ్లం ఏంటి? కోటేశ్వర రావు గారు అబ్బాయి ఈ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అన్నాడు. పెళ్లైన తర్వాత గడపాల్సిన హనీమూన్ ని పెళ్లికి ముందే గడిపేశాడు. తీరా పిన్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి టేబుల్ టర్న్ చేశాడు. ఈ విషయం తేలేదాకా ఎన్ని రోజులైనా ఈ పోరాటం ఇక్కడే ఇలాగే సాగుతుంది. ఈ విశాఖ మరో మణిపూర్ అవుతుంది. అందుకే ఈ ఇష్యూని ఇక్కడితో ఆపదలుచుకోలేదు. స్టేట్ మొత్తంలో ఉన్న మా స్టూడెంట్ యూనియన్స్ అన్నింటి ఏకం చేస్తాం, అతని పరిశ్రమలన్నీ స్తంభింపజేస్తాం. హలో, నేను ఎస్పీ నాగభూషణ్ అని మాట్లాడుతున్నాను సార్. వాడు సెంటర్ ఖాళీ చేశాడా? లేదు సార్, అతని ఇష్యూని సెంట్రల్ దాకా తీసుకెళ్లేలా ఉన్నాడు. మ్యాటర్ సెంట్రల్ దాకా వెళ్తే నా లైఫ్ లే ఎఫెక్ట్ అయ్యా. ఇప్పుడే గురాన్ని తీసుకొస్తున్నాను, మీరు అక్కడే ఉండండి. ఆగండి 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 ఆగండి. రై దారా, వెళ్ళి సారీ చెప్పి కాళ్ళ మీద పడు. ఇప్పుడు మాకు కావాల్సింది సారీ చెప్పడాలు, కాళ్ళ మీద పట్టాలు కాదు. అలా అయితే నిన్ననే ఆ పని కాలేజీలోనే చేయించుండేవాళ్ళం, అంతేగాని ఈ ఆదర్శమూర్తి సెంటర్ ని ఎన్నుకునే వాళ్ళం కాదు. అయితే ఇప్పుడు ఏమంటారయ్యా, కొడతారా? కొట్టండి. కొట్టడం కాదు, ఈ పోలీసుల ముందు, అందరి విద్యార్థుల ముందు, ధర్మానికి ప్రతీక అయిన ఈ అన్నగారి విగ్రహం ముందు వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించాలి. ఏంటయ్యా, ఏం మాట్లాడుతున్నావు? నేనెవరో, నా స్టేటస్ ఏటో తెలిసే మాట్లాడుతున్నావా? ఈ బుద్ధి మీ వాడు ఐ లవ్ యూ చెప్పక ముందుండాలి, ఆ అమ్మాయిని సినిమాలకి షికార్లకి తిప్పక ముందుండాలి. ఇప్పుడు ఇక్కడ జరగబోయే ఈ పెళ్లి
తప్పు చేసే ప్రతి ఒక్కరికి గుణపాఠం కావాలి. కమ్ ఆన్, టేక్ ఎ డిసిషన్ ఇమిడియట్లీ. కొంచెం టైం ఇవ్వు, ఆలోచించుకుంటా. నథింగ్ డూయింగ్. స్పాట్ లో పెళ్లి జరిపించకపోతే మా యూత్ పవర్ ఏంటో చూపిస్తాం. మీ ఫ్యాక్టరీలను మూయించేస్తాం, మీ ఫైనాన్స్ కంపెనీలు క్లోజ్ చేస్తాం, మీ రాజకీయ పలుకుబడిన రోడ్డు గీడుస్తాం. మా స్టూడెంట్స్ తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి. ఆఫ్టర్ ఆల్ బిజినెస్ మ్యాన్వి, నువ్వెంత? మీరు కోరినట్టే వాళ్ళిద్దరికి ఇప్పుడే ఇక్కడే పెళ్లి జరిపిస్తాను, సరేనా? నేను పెళ్లి చేసుకోను. వాళ్ళు నాలుగుతాను డాస్కిల్. చేసిన విధ పనంతా చేసి ఇప్పుడు కాదంటావా? ఇప్పుడు నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే ఉన్నాస్తులని పోగొట్టుకుని రోడ్డుని అడుగు తినాల్సి వస్తుందిరా. ఆ కుర్రాన్ని చూస్తే అనంత పని చేసేలా ఉన్నాడు, అందుచేత నోరుబూసి నొప్పుకో. బాబు దండలు తెప్పించండి. స్వప్న ఇంకా అక్కడే ఉండిపోయావా? నిజంగా బాలు లాంటి కుర్రాడు ప్రతి కాలేజీ లో ఒకడు ఉండాలి. తనకి ఏ సంబంధం లేకపోయినా ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టాడు. ప్రతి ఆడపిల్లకి బాలు లాంటి అన్నయ్య ఉంటే ఎంత బాగుండు. బాలు లాంటి వాణ్ణి అన్నయ్యలా తాతయ్యలా కోరుకుంటావేంటే? ఒక లవ్వర్ లా కోరుకోవాలి. నీకు ఆ ఛాన్స్ లేదులే. బాలు ఆల్రెడీ స్వప్న లవ్ చేస్తున్నాడు. స్వప్న ఆస్తి ముందు అంతస్తు ముందు అతనే సరిపోతాడే. నోను, ఏ ఆడపిల్లైనా కోరుకునేది అందమైన వాణ్ణి కాదు, అందమైన మనసున్న వాణ్ణి, ఐశ్వర్యవంతుని కాదు, అవసరంలోనూ ఆపదలోనూ ఆదుకునేవాణ్ణి, పది మందిని ఆకట్టుకునే పర్సనాలిటీ ఉన్నవాడిని కాదు, అందరూ మెచ్చుకునే ఇండివిజువాలిటీ ఉన్నవాడిని. ఒక్క మాటలో చెప్పాలంటే బాలు లాంటి వాడన్నమాట. ఆఫ్ కోర్స్. అంటే నువ్వు బాలు లవ్ చేస్తున్నావా? Yes, I'm in love with బాలు. హలో బాలు, నువ్వు తొందరగా కైలాస్ గారికి వచ్చే, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. మీరు చేసుకోమన్న వాడిని తప్ప ఇంకెవరిని నా మనసులోకి రానివ్వను. ఏదో గుడ్ న్యూస్ చెప్తానని అలాగిపోయావేంటి? అది అది ఆ రోజు నీ ఫ్రెండ్ విషయంలోను, ఈరోజు సంజయ్ విషయంలోను అందరూ నీ గురించి గొప్పగా మెచ్చుకుంటుంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజంగా నువ్వు హీరో ఆఫ్ ద కాలేజ్. ఏదో చెప్పాలని వచ్చి ఏదో మాట్లాడుతున్నావు కదూ. అదేం లేదు, కాలేజ్ అంతా నీ గురించి మాట్లాడుతూ ఉంటే థ్రిల్ గా ఫీల్ అయ్యి అది చెప్పడానికి వచ్చాను. ఐ రియలీ లైక్ యూ. నో 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 నో, యు వాంట్ టు సే సంథింగ్ ఎల్స్? లేదు, నిజంగా ఐ లైక్ యూ చెప్పడానికే వచ్చాను. నిజంగా అది చెప్పడానికే వచ్చావా? ఏది ఆ మాట నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు.